హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా సో ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన న్యూస్ అయితే ఇది చూడండి క్లారిటీగా ఇచ్చారు మనకి ఏమి ఇచ్చారు అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ న్యూస్లో వచ్చింది ఇది అందరికీ తెలుసు ఏంటంటే మనకి ఏప్రిల్ ట్వంటీ నుండి థర్టీ ఫస్ట్ మే వరకు జరగాల్సిన అన్ని ఈవెంట్స్ అయితే పోస్ట్ పోన్ చేసినట్టుగా క్లారిటీగా మెన్షన్ చేశారు జస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆల్సో సో ఇవి క్లారిటీ మళ్ళీ ఫ్రెష్ డేట్స్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత ఇంటిమేట్ చేస్తాము ఈ సిచ్యువేషన్ అంతా క్లియర్ అయినాక చేస్తామని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు మరి తెలంగాణలో జరగాల్సిన ఆర్మీ ర్యాలీకి సంబంధించిన ఎగ్జామినేషన్కి న్యూస్ ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది సో దానివల్ల అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో మీ అందరి కోసం అయితే నేను చెప్పే సలహా ఏంటంటే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ సో ఇప్పుడు మనము ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుండి అండ్ మే థర్టీ ఫస్ట్ వరకు ఈ బిట్వీన్లో ఉన్న ర్యాలీస్ ఎక్కడెక్కడైతే ర్యాలీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ డేట్స్ అయితే తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది క్లారిటీగా ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లోనే చూసాం మనం ఇప్పుడు సో మరి ఇప్పుడు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే మరి తెలంగాణలో హకీంపేటలో ఆర్మీ ర్యాలీ జరిగింది ఇప్పటికే సో దానికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు మే థర్టీ ఫస్ట్కి అయితే ప్లాన్ చేశారు మనకి ఓకే సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటి అని చెప్పేసి మే థర్టీ రోజు మరి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్ జరుగు వేయడం అయితే జరుగుతుంది సో నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎందుకు అంటే ఆర్మీ ఎగ్జామ్ వచ్చేసి అరౌండ్ ఒక టూ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ వరకు అలా ఉంటారు సో వాళ్ళందరికీ ఆర్మీ గ్రౌండ్లో అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే మ్యాక్సిమం జరుగుతుంది చెప్పలేము ఒక ఒక్కొక్కసారి ఆర్మీ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడిన రోజులు కూడా ఉన్నాయి మనకి సో ఇప్పుడైతే ఉన్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇలాగే హెవీగా ఉంటే మాత్రము ఖచ్చితంగా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది క్యాన్సల్ అయితే అవ్వదు గుర్తుపెట్టుకోండి పోస్ట్పోన్ మాత్రమే అవుతుంది అవుతే కనుక సో నైంటీ పర్సెంట్ అయితే పోస్ట్పోన్ అవ్వదు మాక్సిమం జరుగుతుంది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇలాగే ఇంకా హెవీగా జరిగితే కనుక మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్పోన్ అయితే అవుతుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ మై మై డియర్ ఫ్రెండ్స్ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడున్న కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల చాలామంది కరోనాకి గురవుతున్నారు సో మీరు కూడా కంపల్సరీగా జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ మనకి ఏంటంటే మన ఆరోగ్యము అండ్ మన ప్రాణాలే ఫస్ట్ దాని తర్వాత ఇంకేదైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంకేదైనా చేయవచ్చు సో బ్రతికుంటే ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోండి కరోనా బా కరోనా వ్యాధికి గురవ్వకండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడున్నా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి మాస్కులు అయితే ధరించండి మీరే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కంపల్సరిగా ఇది ఇంకా ఇంపార్టెంట్ సో ఒకవేళ కరోనా వస్తే కనుక టెన్ డేస్ నీ ప్రిపరేషన్ డేస్లో లాస్ అయిపోతావు అది గుర్తుపెట్టుకో ఓకే సో దానికి సంబంధించి మీరు ఎక్కడున్న హాస్ట్ కొంతమంది వీలు కాదు తప్పలేని పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు కానీ హాస్టల్ కానీ లైబ్రరీస్లో కానీ చదువుతూ ఉంటారు సో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎవరైతే ఇంటి ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఏంటంటే ఇంటి దగ్గర ఒక్కరే మంచి ఆరామ్సే కూర్చొని చదువుకోవచ్చు ఓకే సో వాళ్ళందరి కోసం అయితే మన ప్రశాంత్ జాబ్స్ అడ్డా నుండి అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ఆన్లైన్లో నేను చెప్పినట్టుగా ఒక ఫైవ్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానని చెప్పేసి అని చెప్పాను ఇంకోటి ఏంటంటే మన బుక్ అయితే రెడీ అవుతుంది జస్ట్ ఒక వితిన్ టెన్ డేస్లో అయితే కంపల్సరీ మార్కెట్లోకి అయితే వస్తుంది సో అది ఎక్కడంటే మన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కంపల్సరీగా ఉంటుంది నేను ఆ బుక్ రెడీ అయ్యాక దాని కాస్ట్ అండ్ అది ఎక్కడ లభిస్తుంది బయట మార్కెట్లో కూడా ఎక్కడ లభిస్తుంది అది కూడా క్లారిటీగా చెప్తాను ఓకే సో వరకు అయితే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కరోనా సిచ్యువేషన్ వల్ల మీరు బయటకైతే వెళ్ళకండి ఓకేనా ఇది మాత్రం నేను చెప్పదగిన సూచన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్